ఈరోజు ఉపాధ్యాయ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీలకు సంబంధించినటువంటి ఎన్నికల ప్రక్రియ అభివృద్ధి పూర్తయింది. అందరికీ తెలుసు సొసైటీలో చాలా ప్రొఫెషన్స్ ఉన్నాయి. అన్నింటినీ కంటే కూడా మించి ఒక టీచర్ నుంచి మాత్రమే చట్టసభల్లో ప్రాతినిధ్యం ఉండేలాగా ఈ ఎమ్మెల్సీలు ఉండడం అన్నది నిజంగా నేను కూడా ఒక టీచర్గా ఉన్నందుకు ఎప్పుడు కూడా గర్వపడతాను. అలాంటి ఒక పవిత్రమైన వ్యవస్థ టీచర్స్కి సంబంధించినటువంటి ఎమ్మెల్సీ ఎన్నికల్లో నేను ఒక విఆర్ కాలేజీలో లెక్చరర్గా ఉన్నాను, ఆ తర్వాత కృష్ణ చైతన్యలో ఇన్స్టిట్యూషన్స్ని పెట్టడం కానీ ఇలా డిఫరెంట్ స్టెప్స్లో ఉంటూ ఈరోజు అదే టీచింగ్ కమ్యూనిటీకి సంబంధించి ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేయడం అన్నది భగవంతుడు ఇచ్చినటువంటి ఒక వరమనే అనుకుంటాను. అయితే ఈరోజు ప్రక్రియ చూస్తే చాలా సంతోషంగా అనిపించింది. మొట్టమొదటిసారిగా ప్రైవేట్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్కి ఒక భారీ స్థాయిలో ఈరోజు ఎన్రోల్మెంట్ అంటే ఒక క్వాలిఫైడ్ టీచర్స్ అందరినీ కూడా ఎన్రోల్మెంట్ చేయించడం కూడా జరిగింది. వారందరూ కూడా ఈరోజు చాలా ఉత్సాహంగా మొట్టమొదటిసారిగా ఇప్పటిదాకా టీచర్ అని చెప్పుకుంటున్నాము. ఈ టీచర్ ఎమ్మెల్సీకి సంబంధించినటువంటి ఎన్నికల్లో వారికి ఓటింగ్ కూడా లేకుండా ఈరోజు వారు దూరంగా ఉంటున్నారు. మొట్టమొదటిసారిగా ఈరోజు వారికి అందరికీ కూడా ఈ ఓటు హక్కు రావడం, పెద్ద స్థాయిలో ఈరోజు ప్రైవేట్ టీచర్లు అందరూ కూడా ఈ ఓటింగ్లో పాల్గొనడం చాలా సంతోషాన్ని ఇచ్చింది. అలానే ప్రభుత్వ విద్యాసంస్థలకు సంబంధించినటువంటి అధ్యాపకులు కూడా ఈరోజు మంచి రెస్పాన్స్ కనిపించింది. అంటే ఇంతకాలం ఒక యూనియన్కి గెలవడం కానీ జరుగుతూ వచ్చింది, మరి ఒక మార్పు జరగాలి, మనకున్నటువంటి అన్ని సమస్యలు పరిష్కారం కావాలి అంటే మనం ఒక మంచి వ్యక్తిని ఎన్నుకోవాలి, ప్రభుత్వంతో సరిగ్గా మాట్లాడి వారి యొక్క సమస్యలను పరిష్కరించే వ్యక్తిని ఎన్నుకోవాలన్న ఆలోచనతో ప్రభుత్వ విద్యాసంస్థల్లో ఉన్నటువంటి ఉపాధ్యాయులు కానీ అధ్యాపకులు కానీ ఈరోజు పెద్ద ఎత్తున క్యూలో నిలబడి తమ ఓటు హక్కును వినియోగించుకోవడం చాలా సంతోషాన్ని ఇచ్చింది. సుమారుగా నేను ఆర్ఎస్ఆర్ కానీ డీకేడబ్ల్యూ కానీ ఈ రెండింటిని కూడా ప్రత్యక్షంగా పర్యవేక్షించాను. 4 నుంచి 5 గంటల పాటు కూడా క్యూలో వెయిట్ చేసి వారి యొక్క ఓటు హక్కును వినియోగించుకున్నారంటే వారిలో ఒక మంచి స్పందన కనిపించింది. నేను వారందరికీ కూడా చెప్తున్నాను, ఈరోజు గవర్నమెంట్ ఎడ్యుకేషన్ సిస్టమ్కి ఒక మంచి ప్రయారిటీ ఇస్తుంది. ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ కూడా గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్స్ చాలా చక్కగా అభివృద్ధి చెందుతున్నాయి. నాడు నేడు కావచ్చు, అమ్మఒడి కావచ్చు, అలానే వాళ్ళకి చక్కగా మిడ్ డే మీల్స్ పెట్టడం కావచ్చు, అలానే విద్యా కానుక ఇచ్చి వాళ్ళకి చక్కని బుక్స్ కానీ యూనిఫామ్ కానీ ట్యాబ్స్ కానీ షూస్ కానీ ప్రతిదీ కూడా ఈరోజు ఒక మంచి అట్మాస్ఫియర్ ఎడ్యుకేషన్ సిస్టమ్కి గవర్నమెంట్ సైడ్ నుంచి అంత ఎంకరేజ్మెంట్ ఉంది. అయితే టీచర్ మాత్రం కొంత వారు అసంతృప్తిగానే ఉన్నట్లుగా మనకి మీడియాలో కానీ రకరకాలైనటువంటి ద్వారా కూడా మనకి వినబడుతుంది. నేనైతే ఆల్మోస్ట్ ఈ 3 జిల్లాలలో సుమారుగా 600 గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్స్ని నేను ఈ 6 నెలల నుంచి కూడా విజిట్ చేశాను. అయితే